మరి కాసేపట్లో గాంధీ భవన్ లో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అక్కడ జరిగే కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరు కానున్నారు. సీఎం తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, ఇతర నేతలు సైతం హాజరై వైఎస్ కు నివాళులు అర్పించనున్నారు. ఇవాళ సాయంత్రం ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళగిరిలో జరిగే వైఎస్ జయంతి వేడుకలకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క హాజరు కానున్నారు. మరి కాసేపట్లో గాంధీ భవన్ లో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అక్కడ జరిగే కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సీఎంతో పాటు రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, ఇతర నేతలు సైతం హాజరై వైఎస్ కు నివాళులు అర్పించనున్నారు. ఇవాళ సాయంత్రం ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళగిరిలో జరిగే వైఎస్ జయంతి వేడుకలకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క హాజరు కానున్నారు.
మరికా సేపట్లో గాంధీ భవన్ లో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అక్కడ జరిగే కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సీఎంతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, ఇతర నేతలు సైతం హాజరై వైఎస్ కు నివాళులు అర్పించనున్నారు. ఇవాళ సాయంత్రం ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళగిరిలో జరిగే వైఎస్ జయంతి వేడుకలకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క హాజరు కానున్నారు. సీఎంతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, ఇతర నేతలు సైతం హాజరై వైఎస్ కు నివాళులు అర్పించనున్నారు. ఇవాళ సాయంత్రం ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళగిరిలో జరిగే వైఎస్ జయంతి వేడుకలకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క హాజరు కానున్నారు. ప్రజాభవన్లో వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంలు పంజాగుట్టలో వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు సమర్పించి ఆయన సేవల్ని స్మరించుకున్నారు. తర్వాత ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఫోటో ఎగ్జిబిషన్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దీపాదాస్ మున్షి పాల్గొన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి. వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఇటు ప్రభుత్వ పరంగా కావచ్చు, అదే విధంగా పార్టీ పరంగా నిర్వహిస్తా ఉన్నారు. ప్రజాభవన్ లో వైఎస్ ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కేవీపీతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకు ముందు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి పొన్నం ప్రభాకర్ పంజాగుట్టలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మరి కాసేపట్లోనే ఇటు గాంధీ భవన్ కి చేరుకోబోతున్నారు. గాంధీ భవన్ లో కూడా ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది ఇటు వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో చేస్తున్నప్పటికీ గాంధీ భవన్ లో నిర్వహిస్తుంటారు. ఆ తర్వాత పంజాగుట్ట చౌరస్తాలో ఉన్నటువంటి వైఎస్ విగ్రహానికి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించడం జరుగుతుంది. ఈసారి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది. మొట్టమొదటిసారిగా ప్రజాభవన్ లో ఆయన జయంతి వేడుకలను జరుపుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు కార్యక్రమాల తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు సీఎం, డిప్యూటీ సీఎం మరి కొంతమంది ఏపీకి వెళ్తారు. విజయవాడలో వైఎస్ జయంతి వేడుకలను ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో సీఎం తో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు. ఇక ఎన్ఐసీఏ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజు గాంధీ భవన్ లో రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేసి రోగులకు పనులు పంపిణీ చేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైఎస్ జయంతి వేడుకలను జరుపుకుంటున్నారు. రైట్ రైట్ సునీల్, థ్యాంక్ యూ.